కోర్ట్ ఫేజ్ అయితే ఒక నిర్ణయాన్ని 4 వారాల పాటు మెడికల్ గ్రౌండ్స్ మీద చంద్రబాబు నాయుడు గారికి మీరు మంజూరు చేసినందుకు దాన్ని స్వాగతిస్తున్నాం। అయితే ఇది మాకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే। మా నాయకుడు ఆరోగ్యం పట్ల ఈ రాష్ట్రంలో అలాగే దేశంలో प्रपंचव्याप्त अनेक मंदिर आई आरोग्य पट प्रयान व्यक्तमें मीडिया अनेक विषयल चूस्ट के फेल वस्ते इंको के इंकोदे इंकोट बेटा प्रजल गमने विषयानी मर्चिदेश पार्टी कार्यकर्ता नायक अभिमान एवरू वेधिंपल मर्चिपतार दुकानी वैसी नायक तपड़ केसते भयपड़ता भयपड़ता तपड़ आलोचन मानक इवा ये 2017 నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోనే ఆరోపణల తోటి ఆయన్ని ఎన్నికల వరకు జైల్లోనే ఉంచాలని ఒక దుర్మార్గపు ఆలోచన తోటి మీరు చేస్తున్న విషయాన్ని యావత్ భారతదేశ ప్రజలే కాదు ప్రపంచం కూడా గమనిస్తా ఉంది। మీరు ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన అవినీతిని రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బయటపెడుతుంది। ఆ రోజు మీకోసం జిల్లాకి అంటే 25 జిల్లాల్లో 25 జైల్లో 25 ప్రత్యేకమైన న్యాయస్థానాలు కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది। అన్ని దోపిడీలు అన్ని దుర్మార్గాలు చేసిన మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద 4.5 సంవత్సరాలుగా శోధించి ఆధారాలు లేక తప్పుడు కేసులు పెట్టారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు। కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని మిత్రపక్షాలు గాని కలిసి పోరాడుతున్నాయి అని చెప్పంటే ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఈ వ్యవస్థల్ని కాపాడాలి లేకపోతే సాధారణ ప్రజలకు న్యాయం జరగదు। కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో వ్యవస్థల్ని కాపాడటం అనేది ప్రధానమైన లక్ష్యంతోటి ఈ రెండు పార్టీలుగా ఉంటుంది మిత్రపక్షాలుగా ఉంటుంది కలిసి పనిచేస్తుంది। ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి ప్రజల పట్ల బాధ్యత ఉండాలి కాబట్టి ఆ బాధ్యతనే ఈ రోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు తీసుకొని పనిచేస్తున్నాయి। ఈ వైసీపీ నాయకులకి తగిన బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది వెయిట్ అండ్ సీ।